అబ్బా ఇందులో ఇంత ఉందన్నమాట బాగా ఆలోచించండి సార్ మీకే తెలుస్తుంది మీ తాత ముత్తాతల కాలం నాటి పాత పద్ధతుల్ని ఇంకా ఫాలో అయితే కొత్త సమస్యలు వస్తాయి సార్ మీ సుఖానికి మీరు దూరం అవుతారు అంతేకాదు దాడి కట్టించుకొని 7 అడుగులు నడిచి జీవితాంతం మీతో ఉండే మీ వైఫ్ ఆనందాన్ని హరించే రైట్ మీకు లేదు ప్రియా సఖీ నా ప్రాణ సఖీ కొత్త సంబోధనలా ఉందే మహేశ్వరి వస్తున్నారా ఇదరు దా దా దావా కాఫీ తీసుకోండి కాఫీయా కాఫీ ఎందుకమ్మా అక్కడ పెట్టే ప్రాణ సఖీ ఈ చీర ఏంటి ఇలా ఉన్నావేంటి అందమైన చంద్రబింబం లాంటి నీ మొహం మీద ఆ మచ్చ ఏంటి ఇప్పుడు నేను కార్యేశు దాసి కదా కాదు కార్యేశు దాసి కరణేశ్ మంత్రి ఇలాంటి చెత్త డైలాగులు ఇంకా లేవు ఈ రోజు నుంచి నువ్వు నాకు సేనేశ్ రంభవి 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 ఏమండి మీరు చెప్పింది నిజమేనా నిజంగా నిజమేనే ఎవరన్నా వచ్చి ఆపేది లేదు వెళ్ళు అర్జెంట్ గా చీర మార్చుకుని రంభలా తయారయ్యరా మనం బెడ్రూమ్ లోకి వెళ్దాం వెళ్ళు 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 నాన్న తాత ముత్తాతలారా ఈ రోజు నుంచి మీ సిద్ధాంతాలకి గుడ్ బై మీరు చెప్పిన సిద్ధాంతాలనే నమ్ముకుంటే నా వైఫ్ ఏ పాలడుతోనో పేపర్డుతోనో డ్రైవర్తోనో లేచిపోద్ది అంతేనమ్మా కాబట్టి ఈ రోజు నుంచి మీ కళ్ళు మా ఫ్యామిలీ మీద పట్టడానికి వీల్లేదు కళ్ళు మూసేస్తా అదే ఏయ్ ఆహా చూడు ఆహా రంబలా ఉన్నావు ఒకసారి బ్యాక్ తిరుగు వద్దులే చాలా దగ్గరగా ఉంది ఏంటండి ఇవాళ మీలో ఇంత మార్పు రంభా రంభా ఏంటండి మీరు పులి జిగ్గర కొరికినట్టుంది కదా ఈ బుక్క ఆగు ఆగు నాకు ఈ బుక్క కావాలమ్మా నేను కొరుకుతాను మల్లెపూలు 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 అమ్మగారు మల్లెపూలు వీడెవడో పూలమ్ముకునేవాడు డైరెక్ట్ గా ఇంటి లోపలికి వచ్చేసాడు ఒకవేళ దొంగతనం చేయడానికి వచ్చాడేమో వస్తానుంట ఓహో మల్లె పూల వాన మల్లె పూల వాన మల్లె సారీ అండి ఏంటండి ఈ వేషం ఏంట గుట్టెడు మల్లెపూలతో సూట్ వేసుకొస్తే బాగుంటుందని వెరైటీగా ఈ గెటప్ వేసుకొచ్చా అదేంటి అలా తోసావు ఇంకా కొంచెం గట్టిగా తోసినట్టయితే నేను సైనేశ్ రంభ కూడా పనికొచ్చేవాడు కాదు సారీ అండి ఎవడో పూలముకున్న వాడిని నేను అలా తోసాను ఎందుకమ్మా ముందుకొచ్చి ఫేస్ చూసి తోసేచ్చు అంత టైం ఎక్కడ ఉందండి ముందుకొచ్చి చూసే లుబు పారిపోకడమని వెనక నుంచి తోసా అవునండి ఈ పూలని ఎందుకు బిజినెస్ చేయడానికా అవును బిజినెస్ చేయడానికి బిజినెస్ చేయడానికి లోపలికి రా మల్లె పూల వాన స్వామి రంగ ఇవాళ అటు ఇటు తేలిపోవాల్సింది ఏంటండి కళ్యాణ మండపానికి కట్టినట్టు కట్టారు నువ్వు కళ్యాణ మండపానివి కాదే నా జీవితానికి శృంగార మండపాన్ని మూరెడు మల్లెపూలకే బారెడు మూడు వస్తుంది ఇన్ని మల్లెపూలు నీ తెస్తే అబ్బో శృంగార మండిపోవడం నా శవానికి దండలేసినట్టు వేశారు ప్లీజ్ దాన్ని వదలండి బాబు వదలను వదలండి సార్ పిలిచారట రావయ్య బాలు కూర్చో ఏంటయ్యా పెళ్ళం ప్రేమ ముద్దు ముచ్చట అనేదో లెసన్స్ ఇచ్చావు నాకు నేనేది ఫాలో అయ్యి బుట్టెడు మల్లెపూలు తీసుకుని మా ఇంటికి వెళ్ళి పెళ్ళం చుట్టూ చుట్టి మంచం మీద పడుకోబెడితే గాడి తన్ను తండ్రిని తెలుసా సార్ మీరు కొంచెం ఫాస్ట్ గా వెళ్ళారా నేను అన్ని విషయాల్లో ఫాస్ట్ అయ్యా అక్కడే సార్ తేడా వచ్చింది ఏంటది ఇప్పుడు పెళ్ళాన్ని పెద్ద పూలని మచ్చికి చేసినట్టుగా మచ్చికి చేసి ఓహో తేడా వచ్చింది అనుకోండి పెద్ద పూలు తల తినేస్తుంది పెళ్ళం మెదడు తినేస్తాయి కరెక్టేనయ్యా అందుకే మీకు సూపర్ ఐడియా ఇస్తా ఏంటది చెప్పు బాబు చెప్పు చెప్తా చెప్తా సార్ ఇప్పుడు
ఎవ్రీ సండే ఆఫీస్ కి హాలిడే కదా అవును అలాగే వైఫ్ కి ఎవ్రీ సండే హాలిడే ఇచ్చేసేండి తనకేదో షర్ట్ ప్యాంట్ వేసి కూర్చోబెట్టండి ఆహా మీరు ఓ సిల్క్ సారీయో లేదా ఓ చుడిదార్ కట్టుకొని తన పనులు మీరు చేసేయండి చచ్చేట అక్కడ పట్టుంటది కరెక్టేనా కరెక్టే సార్ అయితే ఓకే ఆ ప్రొసీడ్ ఆహా నెక్స్ట్ సండే చూడు హలో గన్నరాయ్ నేను సర్లాన్ని హాయ్ సర్లా ఏంటి విశేషాలు నిన్న మా వారి ప్రవర్తన గురించి చెప్పాను కదా సడన్ గా ఇవాల ప్యాంట్ షర్ట్ తెచ్చి నన్ను వేసుకోమని ఒకటే గొడవ ఆయన లేడీస్ డ్రెస్ వేసుకొచ్చి నాకు కాఫీ తీస్తారంట ఇదేదో మెంటల్ డిజార్డర్ లా ఉంది నువ్వేం కంగారు పడకు నువ్వు ప్యాంట్ షర్ట్ వేసుకొని మేనేజ్ చేస్తూ ఉండు ఈ లోగా నేను మెంటల్ డాక్టర్ ని తీసుకొని వస్తాను మెంటల్ డాక్టర్ సరే సరే త్వరగా వచ్చేసి హలో मेरा जान मेरा चिकन गुनिया आवो एक काफी लेवो 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 जी प्राणनाथ मिम्मले प्राणनाथ रंडी डॉक्टर चिंग चांग अदन सर चिंग 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 अड़गो अतने हिटलर लेडीज कास्ट्यूम మీరు వయ్యారంగా ఆ కాఫీ కప్పుతో కాఫీ తాగుతుంటే ఆ కప్పు నా లిప్పు కాకపోయిందేని బాధపడుతున్నారు ప్రాణేశ్వర రియాలి యు డోంట్ వరీ నీకు ఎంగిలి కప్పు ఇస్తాను ప్రాణసఖి టోటల్ బ్రెయిన్ బెక్బెక్ గన్నరే చూసావా నా మొగుడు ఎంత పనికి రాకుండా పోయాడో ఐ యామ్ మెంటల్ డాక్టర్ చుంగ్బింగ్ డోంట్ వరీ ఇది చైనాలో పెద్ద పిచ్చి ఒక నెల రోజుల్లో నేను తగ్గిస్తా ఎలా తగ్గిస్తారు డాక్టర్ వెరీ సింపుల్ అంటే ఇంత ముందు నేను తీసుకున్న ట్రీట్మెంట్ వీడికి ఇప్పిస్తా అయ్యో సేమ్ యు టాక్ టు మీ కమ్ ఆన్ బెక్బెక్ కమ్ ఆన్ అక్క కొత్త పని నుంచి పెడతానంది అప్పుడు పెట్టేసిందా అబ్బా బ్యాక్ నుంచి పెట్టబెట్టలాడుతుంది ఇంకా ఫ్రంట్ ఎలా ఉంటుందో దీన్ని కసలాడించాలి కొత్తగా పల్లె జరేవా అవును అనుకుండా అడ్జస్ట్ అయిపో ఎందుకు డబ్బెత్తగా అలాగే గదిలోకెళ్దా ఇటు पड़ता నిన్న మునగ చెట్టుకి వేలాడిసి బుర్రేసిన పాప లేదురా చెట్టుగా చూసారా డాక్టర్ పిచ్చి బాగా ముదిరి నాకు చెట్టు ఆడితే ఇటువంటి పిచ్చి మెంటల్ మెంటల్ నాకు మెంటల్ గా సార్ కామ పిచ్చి వాడికి నేను మాట్లాడేది నీ గురించి నీకు మెంటల్ నాకు మెంటల్ నాకు మెంటల్ ఎవడరా నాకు మెంటల్ చెప్పండి ఎవడరా నాకు మెంటల్ చెప్పండి నాకు మెంటల్ ఏంట్రా ఏ బయట మెంటల్ ఏమైనా కిందండి నాకు మెంటల్ ఏంట్రా ఇదేంట్రా నన్ను పట్టుకుంటారు నాకు మెంటల్ ఏంట్రా బాబు బాధపడకు సర్లా మీ ఆయనకి త్వరగా నయమై ఇంటికి వచ్చేస్తారు పాపం అయ్యగారిది సద్దా హుసేన్ పరిస్థితి అయిపోయింది రెయ్యమిషాలోడా నాకు పిచ్చిందని చెప్పి హాస్పిటల్లో పెట్టి గొలుసులతో కట్టించేస్తారా నేను బయటకు వచ్చి ఆ గొలుసులతో నిన్ను కట్టేస్తానరా నీకు పిచ్చి లేదని నాకు తెలుసు మరెందుకు తీసుకొచ్చావురా ఆ నీ పెళ్ళాం నీ బామ్మర్ది నీ పనివాడు నిన్ను పిచ్చాడు అన్నారు నీకు పిచ్చి లేదంటే నన్ను పిచ్చాడు అనుకుంటారు అందుకే నేను ఆసుపత్రికి తీసుకొచ్చాను నీకు పిచ్చి లేదని నిరూపించి ఇంటికి పంపించేస్తాను చూసావా పిచ్చి వాళ్ళు పిల్లలు ఒక్కటి వాళ్ళను లాలించి బుజ్జగించి ట్రీట్మెంట్ ఇవ్వాలి దీన్ని చైనీస్ లో చిమాంగ్ చుమ్ బెక 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 అంటారు ఏంటలా కనార్పకుండా చూస్తున్నావు అంత అందంగా ఉన్నాను పిచ్చి వాళ్ళు పిల్లల లాంటి వాళ్ళే కాదు కరిచే కుక్కల లాంటి వాళ్ళని కూడా ఇప్పటికైనా అర్థమైందా అది ముందు చెప్పాలి రే అన్నా అన్నా
ఎవరురా మీరు? ఈడి పేరు జోసెఫ్ శాస్త్రి అన్న. టీవీ కనిపెట్టింది ఈడే. టీవీయా? అవునన్నా, గాల్లో పోతుంది కదా కూచుక్ చుక్ అది. ఓరే పిచ్చోళ్ళారా అన్న, వీడి ప్రభుత్వం అవార్డు కూడిచ్చిందన్న. పిచ్చిలోనా? కాదన్న, భాగవతం సస్పెన్స్ థ్రిల్లర్ రాశాడన్నా. మీతో పాటు ఉంటే నాకు తప్పకుండా పిచ్చెక్కుదురా. అన్న నీళ్ళు తింటావా? అన్న నీళ్ళు తింటావా? నీళ్ళ? నీళ్ళు తింటామేంట్రా? చెప్తాను, నీళ్ళు తీసుకురా, నీళ్ళు తీసుకురా. ఇదిగో నీళ్ళు తినాలా? నీళ్ళు తినను. నువ్వు చెప్పేవాడు తింటున్నాను రా. ఆ నీళ్ళు కూడా ఇయ్యి. రెండు నీళ్ళు తింటా? రెండు నీళ్ళు తింటా. ఒరే పిచ్చోళ్ళైనా మంచి పని చేశారా, థాంక్స్ రా. తర్వాత తెలుస్తుంది నీకు. తింటున్నా? నేను డైలీ తినే చికెన్ లెగ్ పీసెస్. ఇది చికెన్ లెగ్ కాదురా, నేను ప్రయోగం కోసం పెట్టుకున్న కుక్క లెగ్. చట్టానికి న్యాయానికి జరిగినయి. ఏట్రా, ఇంకా షూ పాలిష్ కాలేదా? అయిపోయింది సార్, రెడీ సార్. ఇదిగో. ఏం రెడీ? ఇంతేనా? ఎట్లైనా పాలిష్ చేసేది? ఇంతే చేస్తావా పాలిష్? దీనికంటే కుష్ఠోళ్ళు వేసుకునే బుట్లు వెండి గిన్నెల్లా తల 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 మెరిచిపోకుంటాయి. అట్లా చెయ్యి. నా పాట లక్ష. బోస్ బాబు పాట లక్ష. లక్ష 25,000. 140,000. లక్షన్నరే. బోస్ బాబు గారి పాట 150,000. బోస్ బాబు గారి పాట 150,000. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ఇదిగో గురుగారు, ఇవాళ ముంబై నుంచి వచ్చిన ఫేమస్ డాన్సర్ రంగైలితో ఆటపాటల ఛాన్స్ మిస్టర్ బోస్ బాబుది. ఏది ఏది? ఎక్కడ ఎక్కడ పాపేది? పాపేది.